అందరికీ నమస్కారం కార్తీక మాస శుభాకాంక్షలు ఈరోజు కార్తీక మాసంలో పద్నాలుగవ రోజు మనము కార్తీక పురాణంలో పద్నాలుగవ అధ్యాయము పారాయణం చేస్తున్నాము ఈ అధ్యాయంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఎద్దుకు అచ్చిపోయేట మరియు కార్తీక మాసంలో చేయకూడని పనులు వివరించడం అయితే ఉంది మనం కూడా అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే జనక మహారాజా కార్తీక మాసంలో వృషోత్సర్గం చేసిన చేయడం చాలా శ్రేష్టము వృషోత్సర్గం అంటే ఎద్దుకో వేసి విడిచిపెట్టడమే ఆ విధంగా ఎద్దును విడిచిపెట్టినందువలన గోవులకు గర్భాధన అవకాశం కల్పించిన వారం అవుతాము గోవులు గోమాతలై సమస్త జనులను రక్షించడానికి ఉపకరించే ఉత్సవం అవుతుంది మహారాజా దాని వలన గయలో శ్రాద్ధం పెట్టిన పుణ్యానికి వెయ్యి రెట్లు పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో ఎద్దులను అచ్చువేసి విడిచిపెట్టినందువలన పుణ్యం పురుషార్థం ఫలిస్తాయి మనకు ముక్తి మోక్షం సిద్ధిస్తాయి పితృదేవతలు సంతృప్తిపడి తరిస్తారు కార్తీక పూర్ణిమ నాడు ఉసిరికాయలను దానం చేస్తే మోక్షం లభిస్తుంది కార్తీక వ్రతం చేసే ముందు శివలింగాన్ని దానం చేస్తే ఏడేడు అంటే పద్నాలుగు తరాల వాళ్ళు మోక్షాన్ని పొందుతారు కార్తీక వ్రత దీక్షాపరులకు సత్ఫలితాలు లభిస్తాయి మహారాజా ఇక మీద కార్తీక మాసంలో చేయకూడని పనులను చెబుతాను విను కార్తీక మాసంలో స్నానం చేయడం మానకూడదు అని వేడి నీళ్ళ స్నానం చేయరాదు నూనె రాసుకొని తలంటు పోసుకోకూడదు నువ్వులు దానం తీసుకోకూడదు పగటి పూట నిద్రపోకూడదు సంస్కారహీనుడైన వాడి ఇంటిలోనూ కులభ్రష్టుని ఇంటిలోని ఆహారం తీసుకోకూడదు శ్రాద్ధ భోజనం తినకూడదు ఏకాదశి నాడు భోజనం చేయకూడదు ఇంటిలో తినకూడదు నువ్వుల పిండి తర్వాత వెల్లుల్లి తినకూడదు ఎవరి ఎంగిలి తినకూడదు కంచు పాత్రలో అన్నం తినకూడదు దీపారాధన చేసే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు దేవతారాధన చేసిన వారిని ఎగతాళి చేయకూడదు వ్రతాలు ఆరాధనలు చేసే వారితో వెటకారాలు ఆడకూడదు వేదశాస్త్రాలను ధర్మశాస్త్రాలను నిందించకూడదు కార్తీకంలో ఈ నియమాలు పాటించిన వారు శుభాలనే పొందుతారు భూసంతతిని పెంచే ప్రయత్నం చేయాలని ఈ అధ్యాయం సూచిస్తున్నది వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల్లో మానవులు చేయవలసిన చేయకూడని పనులు చెప్పబడుతుంటాయి చెయ్యమని చెప్పిన వాటిని చేయకపోవడము చెయ్యవద్దని చెప్పిన వాటిని చెయ్యడము రెండు దోషాలు రెండింటి వల్ల పాపం సంభవిస్తుంది కనుక శాస్త్రం చెయ్యమన్న వాటిని చెయ్యడం వద్దన్న వాటిని మానడం మానవుని ప్రధాన కర్తవ్యం కనుక శాస్త్రం నందు చెప్పినట్లు చేసి గో సంతతిని రక్షిస్తే తద్వారా దేశము సుభిక్షంగానూ శాంతితోనూ ఉంటుంది అని తెలుసుకోవాలి ఇంతటితో పద్నాలుగవ రోజు పారాయణం సమాప్తం మళ్ళీ రేపు పదిహేనవ రోజు పారాయణంతో కలుద్దాం థ్యాంక్ యూ